ఇప్పుడు ఒకటి అంటే మొదట రాంబాబు గారు మాట్లాడిన దాన్ని లేకపోతే వైఎస్ఆర్ పార్టీ నుంచి వస్తే మాకైతే చెంపలు పిసకడం ఈపులు రుద్దడం రాదు మా నాయకుడికి. మనసులో ఏది ఉంటుందో మనసులో ఏది ఉంటుందో అది ముఖంలో ప్రతిబింబించే అలవాటు మాకున్నది. రెండవది, వారు మా పార్టీల నుంచి ఏదో పోయేవాళ్ళు పోయినరు అన్నారు. వాళ్ళ దగ్గర నుంచి పోయిన రఘురాజు, సబ్బమహరి, లేకపోతే మారెప్ప, లేకపోతే కొండా సురేఖ ఇలా చెప్పుకుంటూ వస్తే చాంతాడంతలు ఇష్టం అవుద్ది. మన చర్చ అంతా ఆ పేర్లకే జరిగింది. మా సంగతి సరే, మీరు అరగంట సేపు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడాలి. సో అలా అట్లా చెప్పుకుంటే పొట్లూరు ప్రసాద్ ఎవరినైనా తీసుకోండి. అంటే నేను పేర్ల గురించి పెద్ద వెళ్ళదలుచుకోలేదు. ఎన్నికలు ఇంకా ఎవరో, ఇక మీరు ఎవరి కోసం తాపత్రయపడ్డారో, ఎవరి కోసం వాళ్ళు మిమ్మల్ని చీకొట్టిరో, ఇక అవన్నీ ఇప్పుడు పెద్ద చర్చ అవసరం. ఓవరాల్ గా చాలా మంది నాయకులు వైఎస్ఆర్ ల చేరినోలు ఒక మాట చెప్పిండు ఒక ఆయన, పౌరాణిక సినిమా చూద్దామని పోతే అక్కడ షకీలా సినిమా ఉన్నది, అందుకోసం బయటకు వచ్చినాయని ఆయనే స్వయంగా చెప్పిండు. ఆ పార్టీలకు బయటకు వచ్చిన ఆయన రెండోగా ఆయన చెప్పిండు, సిగ్గు అనే పదం మీరు వాడితే ఆ పదం కూడా సిగ్గుపడుతుంది, మీకు మీ గురించి మాట్లాడాల్సి వస్తాను. రెండో నాయకుడు చెప్పిండు. కాబట్టి ఈ రెండు మాటలు చాలు, అక్కడికి పోయి బయటకు వచ్చి వారి అనుభవంతో చెప్పిన మాటలు. నేను సొంతంగా నేనేం ఆరోపణలు చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇది ఆరోపణలు చేసే సందర్భం కాదు కాబట్టి. ఇక మూడవది, పార్టీ అవతలనా యువతలనా అనేది ఉప ఎన్నికలు అనేది ఎప్పుడు జరిగినా, ఎవరైనా చనిపోతే జరిగిన సందర్భం కానీ, లేకపోతే ఏదైనా ఉద్యమ నేపథ్యంలో జరిగిన సందర్భం కానీ, ప్రత్యేకమైన పరిస్థితులలో ఉప ఎన్నికలు జరుగుతాయి. ఎప్పుడు కూడా ఉప ఎన్నికలు అనేటివి రెగ్యులర్గా వచ్చేటివి కావు, దానికి ఒక ఎజెండా ఏముండదు, ఒక ప్రాతిపదిక ఉండదు. అందులో ఉన్నది అప్పుడు జరిగిన సంఘటననే ప్రాతిపదిక అవుద్ది. సో మొన్న జరిగిన ఉప ఎన్నికలు ఇక్కడ కానీ అక్కడ కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో జరిగిన వాటి ఫలితాలు కూడా మనం చూసినాం. కానీ జనరల్గా సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, అంటే జనరల్ మొత్తం ప్రతి ఓటరు 80% మంది రాష్ట్రంలో ఉండే ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఆ ఓటు హక్కును ఉపయోగించుకున్నప్పుడు ఏ పార్టీ పరిస్థితి ఏందనేది తేట తెల్లమైంది. నియోజకవర్గానికి 200, 400, 2000 తీసుకొని సర్వేలు చేసి ఇది ఫలితాలు అని చెప్పే కంటే 80% ఓటర్లు ఓటు వేసిన తర్వాత జిల్లాలలో ఏ పార్టీ పరిస్థితి ఏది ఉందో మనందరం కూడా, మీరందరూ కూడా మీడియా మిత్రులు ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ సీజన్డ్ మీ పాత్రికేయ మిత్రులు మీరందరూ, మీరు ఎవరైనా సర్పంచ్ ఎన్నికల ఫలితాలు తీసుకోండి ఒక ప్రాతిపదికన. ఎందుకంటే 80% సర్వే రిజల్ట్ వచ్చినట్టే కదా ఏ పార్టీ వైపు ఎవరున్నారనేది. కాబట్టి దాని ఒక ప్రాతిపదికన తీసుకుంటే ఏ పార్టీ పరిస్థితి ఏ జిల్లాలో ఎట్లుంది, తెలంగాణలో ఎట్లుంది, రాయలసీమలో ఎట్లుంది, ఆంధ్రాలో ఎట్లుంది, కోస్తాంధ్రాలో ఎట్లుంది అనేది దాని ఒక ప్రాతిపదికన తీసుకోవచ్చు. ఎందుకంటే లేటెస్ట్గా జరిగిన ఎన్నికలు రాష్ట్రం మొత్తం మీద జరిగింది సర్పంచ్ ఎన్నికలే. ఆ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీల పరిస్థితులు ఏమున్నాయి మనం రిజల్ట్ ఏ పత్రిక, ఈవెన్ సాక్షియే తీసుకోండి, సాక్షిలో రాసిన ఫలితాలని ఒక ప్రాతిపదికన తీసుకోండి. అంటే అంటే సర్పంచ్ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరగలేదు అనేది గారు సింబల్ కంటే కూడా నా నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఎంతమందిని నేను సర్పంచులకు నిలబెట్టినో అందరిని పిలిచి అభ్యర్థులను ప్రకటించి కండువాలు కప్పి వీళ్ళు మా అభ్యర్థులు, గెలిచినా ఓడినా నాదే బాధ్యత అని చెప్పి నేను అభ్యర్థులను ప్రకటించిన. చాలా వరకు గ్రామాలలో పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు అంటే గ్రామ కమిటీలలో వాళ్ళు నిర్ణయించి మా పార్టీ అని తిరుగుతున్న సందర్భం లేదా. ఎన్నికలు ఓటు వేయడానికి పోయినప్పుడు సింబల్ లేకపోయి ఉండొచ్చు. సింగిల్ విండోలలో మనం చాలాసార్లు చెప్తుంటాం గెలిచినని. ఎమ్మెల్సీలలో కూడా మనకు సింబల్ ఉండదు, కానీ ఎమ్మెల్సీలలో గెలిచినట్టు వాళ్ళు ఒక నిమిషం, ఎమ్మెల్సీల సింబల్ ఉండదు, ఎమ్మెల్సీ పార్టీ బై నేమ్ ఉంటుంది, సర్పంచ్లో కూడా మనం ప్రచారమే చేస్తాం. ఎమ్మెల్సీలో టీచర్స్ దానిలో ఉండకపోవచ్చు, గ్రాడ్యుయేట్స్ దానిలో ఉండకపోవచ్చు, సింబలే ఉండదు. మీరు ఇట్లా నేను ఎమ్మెల్సీకి పోటీ చేసిన లోకల్ బాడీస్ లో నాకు తెలుసు, ఇండిపెండెంట్ ఇంకో